फ्रेंड्स वेलकम टू अवर चैनल श्री स्टाइल्स मैं वर्गल वेल्तना वर्गल सरस्वती देवी टेंपल की वेल्तना मैं मा फैमिली इंका अनुषा वाला फैमिली वेल्तना ఈరోజు మేము చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయానికి వెళ్తున్నాం అక్షరాభ్యాసాలకు పెట్టిన పేరుగా చెప్పుకునే బాసర సరస్వతీదేవి ఆలయం అంతటి గొప్ప పేరున్న శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయం మెదక్ జిల్లా వర్గల్ అనే గ్రామంలో ఉంది బాసర వెళ్ళాలి అని వెళ్ళలేకపోయిన వారు వెళ్ళలేకపోయేవారు ఈ విద్యా సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడే అక్షరాభ్యాసాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని బాసర తర్వాత బాసర సరస్వతీదేవి ఆలయం అంతటి గొప్ప దేవాలయంగా చెప్తారు ఈ ఆలయం ఎలా ఏర్పడిందంటే ఒక రోజు శ్రీ విద్యా సరస్వతీదేవి చంద్రశేఖర సిద్ధాంతి అనే భక్తుడి గురువు గారికి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని ఇంకా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకునే పిల్లలకు అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందని సెలవిచ్చారట ఆ తల్లి ఆదేశానుసారం గురువుగారు ఆలయ నిర్మాణం చేపట్టగా శ్రీ చంద్రశేఖర సిద్ధాంతి గారు 1992వ సంవత్సరంలో శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించారు ప్రక్కనే శ్రీ శనేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు ప్రధాన ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాలతో పాటు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంకా స్వయంభూగా వెలసిన శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి ఇరుపక్కల మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు ఉన్నాయి మహాలక్ష్మి మహాకాళి సమేత శ్రీ విద్యా సరస్వతీదేవి కొలువై ఉన్నారు ఈ ఆలయంలో ఉదయమే జరిగే పూజలు అభిషేకాలు చాలా అద్భుతంగా చేస్తారట ఈ ఆలయంలోనే వేద పాఠశాల కూడా ఉంది వేద పాఠశాలలో వేదాలు నేర్చుకునే పిల్లలు అందరూ కూడా ఉదయం జరిగే ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు ఈ వర్గల్ గిరిపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయం చుట్టుప్రక్కల వాతావరణం చెట్లు పొలాలు పర్వతాలతో కూడిన ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంది ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ప్రతి నెల వచ్చే మూలా నక్షత్రం రోజున కూడా ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం ఎవరైనా ఈ మూలా నక్షత్రం రోజున జరిగే పూజను చేయించుకోవాలి అని అనుకున్నట్లయితే మూలా నక్షత్ర పూజకు టికెట్ ఉంటుందండి టికెట్ వచ్చేసి 200 రూపీస్ మన గోత్ర నామాలతో ఈ టికెట్ అనేది మనం తీసుకున్నట్లయితే మనం పూజకి అటెండ్ అయినా అవ్వకపోయినా ఇక్కడ పూజ అనేది జరుగుతుంది వీలైతే వచ్చి చేయించుకోవచ్చు రావడం వీలవకపోయినట్లయితే మన పేరు మీద పూజ అనేది జరుగుతుంది ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నారండి అక్షరాభ్యాసాలకు టికెట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది ఈ ఆలయంలో అమ్మవారు పసుపు పచ్చని మోముతో దర్శనమిస్తున్నారు ఇక్కడ మనం అమ్మవారికి అర్చన కూడా చేపించుకోవచ్చు అర్చన టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉందండి అమ్మవారికి అర్చన అనేది చేసి మనకి కుంకుమని ప్రసాదంగా ఇస్తున్నారు ఇదొచ్చేసి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి ఈ ఆలయంలో ఉచిత భోజన సదుపాయం కూడా కలదు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి సోమ మంగళ బుధ గురువారాల్లో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు శుక్ర శని ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ దేవాలయాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారండి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది ఇదొచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి సరస్వతీదేవి గుడి ఎదురుగానే వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుంది
ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత పక్కనే వేణుగోపాల స్వామి గుడి ఉందంటే కొంచెం దూరంలోనే అక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి వారి యొక్క రథము. ఇక్కడ ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయంట. ఇది వచ్చేసి గోశాల. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పక్షుల కిలకిలలు అవి వినిపిస్తున్నాయి. వినడానికి చాలా అందంగా ఉందండి. ఇది వచ్చేసి 800 సంవత్సరాల కాలం నాటి ఆలయం అంట, వేణుగోపాల స్వామి ఆలయం. ఇక్కడికి వస్తున్నాము అని మేము అనుకోగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో లక్ష్మీనారాయణ్ణి దర్శించుకోవడం కంటే మనం చేసుకునే పుణ్యం ఇంకేముంటుంది చెప్పండి. నాకైతే ఆ విషయంలో చాలా ఆనందం వేసిందనమాట. మేము ఈ గుడికి వచ్చేసరికి టైం 2 దాటింది. ఇక్కడ ఈ గుడిలో స్వామిని దర్శనం చేసుకుని కొంచెం సేపు ఇక్కడ కూర్చుని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళామండి. ఈ టెంపుల్ దర్శనం అది అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.